టీవీ న్యూస్ కి స్వాగతం. ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో ముడి సత్యం గురుస్వామి గారు చనిపోయారు. వారి అకాల మరణానికి ఆగిరిపల్లి మండల అయ్యప్ప దీక్షపరులు చింతిస్తూ నివాళులు అర్పించారు. సత్యం గురుస్వామి 38 సంవత్సరాలు శబరిమల వెళ్లినట్లు, 35 సార్లు భవానీ దీక్ష తీసుకున్నట్లు ఆయన శిష్యులు పెజవాడ శ్రీను, గుడిశెట్టి సత్యం, దుప్పులమల్లి తెలిపారు. వారి అకాల మరణం ఆగిరిపల్లి మండల అయ్యప్ప దీక్షపరులకు తీరని లోటుగా భావిస్తున్నారు. దండం చూడ దండం చూడ దాంట్లో పైకి స్థానికంగా ఆగిరిపల్లిలో ఈయన షోడవ సచిన్ గారు అంటే ఫేమస్. ఆయన అసలు పేరు మూడు సచిన్ గారు. ఈయన షోడవ సచిన్ గారు అనే దానికంటే కూడా శబరిమల అయ్యప్ప స్వామి అంటే బాగా అందరికీ సుపరిచితుడిన. 35 సంవత్సరాలు శబరిమలలోగాను భవానీ దీక్షపరులుగా 34 సంవత్సరాలకి నీళ్ళు వచ్చాడు. ఇవాళ ఆగిరిపల్లి మండలం కానీ నూజూరు నియోజకవర్గం కానీ ఈయన తిరిగిన స్వామి అంటూ లేడంటే అతిశయోక్తి ఏం కాదు. ఈయనకి చదువు తక్కువైనా కానీ ఈయన చేతి చాలా బాగుంటుందని బ్రాహ్మణులు అన్న వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టేసి ఈయన చేత ఇరుములు కట్టించుకుంటాం. నేను 18 సార్లు కూడా ఆయన చేత ఇరుములు కట్టించుకున్నా. నా 18 పడి కూడా ఆయన చేత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. ఈయన హఠత్ మరణానికి మమ్మల్ని చాలా కలిసివేసింది. అలాగే నా పక్కన స్వామి సత్యం స్వామి ఇతను కూడా ఈయన నా గురుస్వామి అయినా కానీ ఈయన ద్వారానే మేము ఆలోచుకున్నాము. ఆయన ఈయనకి మాలధారణ చేసిన ఆయన మీరు చెప్పండి స్వామి. స్వామ్యుడు అయిన గురుస్వామి అకాల మరణానికి చింతిస్తున్నాము. నూజివేడు నియోజకవర్గం ప్లస్ గన్నవరం నియోజకవర్గంలో ఆయనకి తెలియని వ్యక్తి అనేది లేడు. స్వామిగా ఆయన మణికంఠ ఎంత నిస్వార్థమైన వాడో, ఎంత నిష్కలమైన మనసు ఉన్నవాడో, అంత నిస్వార్థమైన నిష్కలమైన మనసున్న సత్యం స్వామి మరణించడం మాకు చాలా లోటుగా ఉంది. ఆయన మరణానికి చింతిస్తున్నాము. మా ఆగిరిపల్లి మండలంలో ఆయన వేరే వాళ్ళు వచ్చి ఇరుముడి కట్టడానికి కూడా సాహసించారు. ఆయన చేతి సెలవు వలన ఎవరూ కూడా వేరే వాళ్ళని ఇరుముడికి కట్టడానికి ఆహ్వానించరు. ఆయన మరణం మాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను.